హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ హఠాత్తుగా జగన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు విషయం ఇదేనా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ అన్నది చివరి నిమిషం వరకు బీటకు రాలేదు ఒక రోజు ముందు మాత్రమే అది అందరికీ తెలిసింది అంత గోప్యంగా జగన్ ఢిల్లీ టూర్ న్యూస్ ను ఉంచారు సరే జగన్ ఢిల్లీ వెళ్ళే ప్రధాని మోడీని కలిశారు ఇతర కేంద్ర మంత్రులను కూడా మీట్ అయ్యారు మరి జగన్ అర్జెంటుగా గా ఢిల్లీ వెళ్లడానికి కారణం ఏమిటంటే విపక్షాలు ఎవరికి వారు రకరకాలైన ఊహాగానాలు చేసుకుంటున్నారు అయితే వైసీపీ వర్గాలు మాత్రం రాష్ట్రాభివృద్ధి కోసమే జగన్ ఢిల్లీ టూర్ అని చెబుతున్నారు నిజానికి జగన్ ఇంత హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడానికి కారణం ఆర్థిక కారణాలే అంటున్నారు ఏపీకి రుణ పరిమితి మేరకు అప్పులు చేసుకునే అవకాశం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తో ముగిసిపోయింది కొత్త ఏడాది మొదలవుతూనే ఖజానా ఖాళీగా ఉంది ఇక ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు ఉంది ఇది గడవాలి అంటే కచ్చితంగా మరో పాతిక వేల కోట్ల రూపాయలు అవసరం అయితే రుణ పరిమితి మేరకు చూస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి కొత్తగా ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకునే వీలు లేదు మరి మూడు నెలలు గడవడం అంటే ఎలా అన్నదే చర్చిగా ఉంది దాంతో జగన్ ఢిల్లీ బాట పట్టారని చెబుతున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులను చూపించి తమ ప్రభుత్వానికి రుణ పరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలని జగన్ ప్రధాని మోడీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లుగా చెబుతున్నారు నిజానికి కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలుగా నిర్ధారించిన తర్వాత ఆర్థిక శాఖ దీన్ని పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లకు తగ్గించిందని జగన్ ప్రధానికి తెలిపారని అంటున్నారు గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిర్దేశించిన రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్లుగా జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారని అంటున్నారు నిజానికి తమ తప్పు లేదని గత ప్రభుత్వం అధిక అప్పులను చూపించి తమ రుణ పరిమితిలో కోత పెట్టడం ఇబ్బందిగా ఉందని కూడా జగన్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది పైగా తమకు అప్పు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు తప్ప గ్రాండ్గా ఇవ్వడం లేదని కూడా ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తోంది ఇలా అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లుగా నిర్ధారించిన మేరకు అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని సీఎం జగన్ ప్రధాని కోరినట్లుగా సమాచారం పనిలో పనిగా విభజన తర్వాత ఏపీకి ఉన్న రెవెన్యూ లోటులో కేవలం నాలుగు వేల కోట్లను ఇప్పటిదాకా ఇచ్చారని పద్దెనిమిది వేల కోట్లను విడుదల చేయాలని మోడీకి జగన్ విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది అలాగే తెలంగాణ నుంచి రావలసిన ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిలు త్వరగా రిలీజ్ అయ్యేలా చేస్తే ఏపీ ఇబ్బందుల నుంచి దాడుతుందని ఆయన పేర్కొన్నారు మొత్తానికి అప్పులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని కోరడానికే జగన్ ఢిల్లీ వెళ్లారని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ కూడా అలాగే సాగినట్లుగా తెలుస్తోంది మరి ఇవే కాకుండా రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నా కూడా అవి ఏమిటో చూడాల్సి ఉంది